गुड मॉर्निंग सर। गुड मॉर्निंग मिस रीटा, प्लीज नोट डाउन। यस सर। डियर सर, वी मिस रीटा, ఇది ఆఫీస్ అనుకున్నావా ఫ్యాషన్ పీరియడ్ అనుకున్నావా? లుక్ మిస్ రీటా, ఆడపిల్ల ఒంటి నిండా బట్టలు వేసుకుంటే కంటికి ఇంపుగా ఉంటుంది, కానీ నువ్వు వేసుకున్న బట్టలు చూస్తుంటే కంపరం వేస్తుంది. ఎస్, వెంటనే ఇంటికి వెళ్ళి మంచి బట్టలు మార్చుకురా. వెంటనే ఇంటికి వెళ్ళి ఒంటి నిండా బట్టలు మార్చుకోమని చెప్పేది నీకే. వెళ్ళ, గెట్ అవుట్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ రీటా, ఏం తలా ఉన్నావు? కొత్త మేనేజర్ ఏమన్నా అన్నాడా? అరే చెప్పమంటే, ఏమన్నాడు? ఇది ఆఫీసు, ఫేషన్ పీరియడ్ కాదు, ఇంటికి వెళ్ళి మంచి డ్రెస్ వేసుకురామని తిట్టారు. ఐ సి, పవర్లోకి రాగానే మాటలు పెరిగాయనమాట. చెప్తాను, ఇప్పుడే మంచి గుణపాఠం చెప్తాను. నాతో రా మేడం. రమ్మంటే కమాన్ అయితే. ఓకే సార్, we will deliver 1 lakh cartons by end of this month sir. Okay sir, thank you sir. Shabash, ee dress chaala baagundi. Ippudu gaurav pradhamaina kutumbam nunchi vachina aada pilla unnam. Man neenu neenu ela kanipistunnanu? గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి, మేనేజర్ అవగానే హద్దును దాటి అధికారాలు చలాయిస్తున్నావట? ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో, ఏ బట్టలు వేసుకోకూడదో చెప్పడానికి నీకేం అధికారం ఉంది? రీటా నీ డ్రెస్ లో చూసి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమన్నావట, ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకొచ్చాను, నన్ను కూడా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమంటావా? నో మేడం, రీటా నా సబార్డినేట్ కాబట్టి ఇంటికి వెళ్ళమన్నాను. మీరు నా బాస్, నేను మీ సర్వెంట్ ని. యజమాని ఏం చేసినా నౌకరు ఏమిటి అని అడగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డ్రెస్ విప్పేసిన నాకేం అభ్యంతరం లేదు. తమ్మలకి చెల్లి ఏమంటల్లి? చూసావని పోరలు ఏం చేసిందో, వేండేళ్ళు పెట్టమంట సరసన మరిగి నీరు తీసుకొచ్చి పెట్టింది, చూసుకోకుండా పోసుకుంటున్నా వాళ్ళంతా కాలిపోయిందమ్మాయ్యే. నీకేం పోయే కాలం వచ్చిందే? నా కూతురు ఒళ్ళు కాల్చి చంపాలనుకుంటున్నావా? ఈ నీళ్ళలో చేయిబెట్టి చూడవే, నీకే తెలుస్తుంది. ఏది కదే ఏంటి ఘోరం? మీరు అసలు మనుషులేనా? నోర్మై, ఎక్కువ మాట్లాడామంటే వీపు పగులుతుంది, జాగ్రత్త. కానివ్వండి, అది కానివ్వండి. ఆ రోజు చన్నీళ్ళు తెస్తే రాగం వచ్చి చావాలా అని ఆమెను చావబోతారు. ఈ రోజు వేడి నీళ్ళు తెస్తే కాల్చి చంపాలని చూస్తున్నావా అని ఆమె చేయి కాల్చారు. ఇంతకన్నా ఆవిడ పేక పిసుకు ఒకేసారి చంపేయచ్చు కదా. ఏ వేడి నీళ్ళు చన్నీళ్ళు కలిపి తెచ్చే తాతగా? చల్లని వెన్ని కలపాలి, వేడి వెన్ని కలపాలి, కొలతలు చెప్పు. చల్లగా తెచ్చినా చొచ్చుతావు, వేడిగా తెచ్చినా చొచ్చుతావు. సేవలు చేస్తే సరిగ్గా చేయలేదని ఏడుస్తారు, చేయకపోతే చేయలేదని ఏడుస్తారు. బందిపోటు దొంగల ముఠా నుంచి తప్పించుకొచ్చిన బ్యాచ్ మీద ఇద్దరు. మీరు నోరు మూసుకోకపోతే మూత పారబడతాను. ఆ పంచేయి, మాట్లాడే అవసరం ఉండదు. వాసిన మూతి అందరికీ చూపిస్తూ మీరు ఇంటలకి చేసిన మర్యాద ఇది అని అందరికీ చెప్తాను. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ రొంపులో ఉండే కంటే చావడం నయం. ఏమిటి, నోరు లేస్తుంది? ఇంకా నయం, చెయ్యి లేవలేదు. సంతోషించండి. నోర్మై, నానా ఆఫీస్ పని మీద నేను ఢిల్లీ వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తా? ఓ 10-15 రోజులు వచ్చేస్తాను. సరే బావా, ఒక నిమిషం ఆగు. ఏమిటమ్మా ఇది? బావ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని ఇలాంటి పనులు చేస్తారా? అసలు అక్కయ్య చేయాల్సిన పనులు బావ చేస్తే ఏమైనా బాగుంటుందా? మీ అక్క ఎందుకు చేయాలరా? మీ వదిలి గారు మహారాణిలా కాలి మీద కాలేసుకుని కూర్చోకపోతే ఆవిడ గారు చేయొచ్చు కదా? ఆవిడ గారికి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయా? గోపి, ఈ పనులన్నీ నేనే కావాలని చేస్తున్నాను, ఎందుకంటే సిస్టర్ కి చెయ్యి కాలిందిగా. వదిలికి చెయ్యి కాలిందా? వదినా వదినా వదినా, ఓ మై గాడ్, చెయ్యలా కాలింది వదినా. అయ్యో జ్వరం కూడా వచ్చింది. చె
చెప్పుదనా చేయలా కాలింది అదేం లేదు గోపి వేని నీళ్ళు స్టవ్ మీద నుంచి దింపుతుంటే చేయి జారింది అంతే కాదు బాబాయ్ అమ్మ అబద్ధం చెప్తుంది నానమ్మ అమ్మ చేతిని గట్టిగా పట్టుకుని వేని నీళ్ళలో ముంచింది అమ్మని కొట్టింది కూడా అబ్బే ఎందుకన్నయ్య అరుస్తావు రోజు రోజుకి కొంపలు ఆగడాలు సుతిమిచ్చి పోతున్నాయి అందరూ కలిసి వదిని కాల్చుకు తింటున్నారు ఎందుకు లేని ఊరుకున్న కొద్దీ రాక్షసులు తయారవుతున్నారు గోపి అదంతా నీకు అవసరం వెళ్ళి నీ పనిని చూసుకో నా పనిని చూసుకుంటాను నువ్వు మాత్రం నీ భార్యని చిత్రహింసలు చేస్తున్నా పట్టించుకోకుండా కనీసం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకో గోపి నువ్వు ఊరుకో గోపి ఎలా ఊరుకోమంటావు వదిన కళ్ళ ముందు ఇంత ఘోరాలు జరుగుతుంటాయి గోపి వస్తున్నా నాన్న పదరా హాస్పిటల్కి వెళ్దాం వద్దు గోపి అదే తగ్గిపోతుంది ఏ ఎందుకు వద్దు వదిన నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థమైంది నీ భర్త చేతగాని వాడే ఉండొచ్చు కానీ నీ మరిది మాత్రం చేతగాని దద్దమ్మ కాదు చేతను ముడుచు కూర్చోడానికి పద ఆసుపత్రికి పద మిమ్మల్ని మాట్లాడుతాను ఏమనుకోరుగా ఏమిటో చెప్పు మీరేమన్నా అనుకుంటారు అనుకోవడానికి ఏముంది పాలల్లో నీళ్లు కలుపుదాం అనుకుంటున్నావా కలిపి ఈ ఇంట్లో అంతా కల్తీ మనుషులే ఏం పర్వాలేదు అది కాదండి మరి ఏమిటో చెప్పు ఒకసారి తుమ్మండి తుమ్మాలా తుమ్మితే నీ చీర ఊడిపోతుంది అందుకోసమేనండి తుమ్మమంటుంది మీరు తుమ్మడం నా చీర ఊడిపోవడం ఎంత సర్రా ఉంటుందో తెలుసా ఏమిటి సర్రా ఉంటుందా ఈ విషయం ఆవిడ తెలిస్తే నిన్ను నేను చావు కొడుతున్నా వెళ్ళు అబ్బా అమ్మగారి దారులేండి ఒకసారి తుమ్మండి నేను తుమ్మను తుమ్మండి నేను తుమ్మను తుమ్మరా మీరు కనుక తుమ్మకపోతే తాటి పురుషులు అసలు ఎట్టుకున్నారని అమ్మగారు చెప్తాను దగ్గర సర్రే చీర ఊడిపోవడం సర్రా ఏంటి తుమ్మండి తుమ్మరా అమ్మగారు ఉండదు తప్పుతున్నా రాసుకో ఏమండి ఇంకొకసారి తుమ్మండి నీ బొంద విర్రావేశంలో తుమ్మమంటున్నావు కానీ ఇంకోసారి తుమ్మితే లంగా కూడా జారిపోతుంది అందుకేగా తుమ్మమంటా ఆడొస్తుంది త్వరగా తిరగట్టుకో ఏమిటి తుమ్మేశారా ఆపుకుందాం అనుకున్నాను ఆగలేదు ఇక మీతో పాలు లేనే పోయించుకుంటాను పోవే మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా తుమ్మొస్తా ఆపు కావాలి కానీ పాలమ్మ ముందు తుమ్ముతారా అసలు మిమ్మల్ని ఏమిట్రా ఉడిలిపోయిన తోటకూరగాళ్ళగా మొహం వేలాడేసుకుని వస్తున్నావు ఏమైంది ఏం లేదు నాన్న జీవితంలో పైకి రావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ నా దురదృష్టం ముందు నడుస్తుంటే నేనేం చేయగలను ఏం చెయ్యాలో మీ అమ్మ చెబుతుంది అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు ప్రమోషన్ వస్తుందని చెప్పానా ఆ ప్రమోషన్ కోసం కొంతమంది ఆఫీస్ లో జిఎం కు 5000 లంచం ఇస్తానని ఆఫర్ చేస్తున్నారు అంత మాత్రం దానికి ఎందుకు బాధపడతావు అందరు 5000 ఇస్తానంటే నువ్వు 10000 ఇస్తానని చెప్పు ప్రమోషన్ కొట్టి వెరీ గుడ్ ఐడియా అమ్మా ఆ 10000 ఇటు పడే ఆ జిఎం గారి మొహన్ కొడతాను ప్రమోషన్ సంపాదిస్తా ఈ తావాలి ఇంట్లో డబ్బు పైస తాగటానికి వీల్లేదు మరి 10000 ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి శారదా వాళ్ళ పుట్టింట్లో డబ్బు తెగ మూగుతుంది ఇప్పుడే శారదా వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది 10000 తీసుకొస్తుంది అత్తయ్యా మా అమ్మ దగ్గర అంత డబ్బు ఎక్కడ అత్తయ్యా ఆవిడంత పేదరికం అనుభవిస్తుందో మీకు తెలుసు కదా నార్మల్ ఆ డబ్బు మా కోసం ఏమన్నా అడిగా ఆ డబ్బు తెస్తే నీ మొగుడు జీతం పెరుగుతుంది నువ్వు సుఖపడతావేమోనని అత్తయ్యా మా అమ్మ తన్ని పోషించుకోవడం కోసం కూలి పని చేసుకుంటుంది అత్తయ్యా కథలు చెప్పకే ముందు మా అమ్మ చెప్పినట్టు చెయ్యి వెళ్ళు మీ ఇంటికి డబ్బు తీసుకురా వెళ్ళు అత్తయ్యా నా మాట నమ్మండి అత్తయ్యా నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను పూట తిండికి గతలేని మా అమ్మ 10000 రూపాయలు ఎక్కడి నుంచి తేగలదు అత్తయ్యా ఇది మాటలతో వినే ఘటం కాదురా నాలుగు తగిలిస్తే గానీ వినదు ఆ దవడా ఈ దవడా వాయిస్తే గానీ ఇక్కడి నుంచి కదలదు ఏమే వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మ నడికి 10000 తీసుకురా నువ్వు 10000 తీసుకొస్తేనే ఇంట్లో అడుగు పెట్టు తెలుసు లేకపోతే లేదు వెళ్ళు